కడప జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని స్థానిక ఎన్జీఓ కాలనీలో భారీ సెట్టింగులతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం, రేలారే రేలా, ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టినట్లు కార్యనిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల గురించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయాలు అందించే దేవుడు వినాయకుడు. ఈరోజు ఆ విధంగానే ఈరోజు వినాయక చవితి పండుగ కడప జిల్లాలో భారీగా చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బొజ్జగన్పల్లి కొలువు తీరుతున్నారు. అలాగే మనం ఇప్పుడైతే ఎన్జీఓ కాలనీలో ఉన్నాము, అక్కడ అయితే గమనించవచ్చు భారీ పెద్ద వినాయకుడిని విగ్రహం ప్రతిష్టను కొలువు తీరాడు. అదేవిధంగా కూడా భారీ సెట్టింగ్లతో ఈ ఎన్జీఓ కాలనీలో ఈ కడప జిల్లాలోనే ఒక పెద్ద ఇదిగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుని వస్తున్న అలంకారాలు కానీ పెద్ద భారీ వినాయకుడిని మనం అయితే గమనించాం. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది కార్యనిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మీరు ఎలా ఇక్కడ ఎన్జీఓ కాలనీ 6వ వినాయక స్వామి ఉత్సవము, ఈ సందర్భంగా మేము అందరం కమిటీ మెంబర్లము మంచి శ్రద్ధలతో మంచి ఇదే, అలాగే ఈ ఎన్జీఓ కాలనీ ప్రజలు అంతా బాగా మాకు సహకరించినారు. అందువల్ల మేము ప్రతి సంవత్సరము బాగా చేయుచున్నాము, ఎలాంటి తప్పులు లేకుండా అది ప్రతి సంవత్సరం కూడా ఇట్టే కొనసాగాలని కోరుతూ, అలాగే ఈ సంవత్సరం మంచి అన్నదానం అయితే ఏమి, జబర్దస్తి నాటకాలు అయితే ఏమి, లేరాలా నేరా అన్నీ కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ ఎన్జీఓ కాలనీ ఈ కడప ప్రజలకు ఈ సంవత్సరం బాగా వర్షాలు పడి బాగుపడి ఇక బాగా ఉండవలసిందిగా కోరుతుంటాను. ఇంకా మనతో పాటు మాట్లాడిన కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చెప్పండి. ఎన్జీఓ కాలనీ ఉత్సవ కమిటీ ద్వారా మేము మాట్లాడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలుగా మేము నిర్వహించడమైనది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మేము ఒక కమిటీ ఫామ్ చేసి ఎన్జీఓ కాలనీగా ఒక కమిటీని ఫామ్ చేసి గత 6 సంవత్సరాల నుంచి మేము నిర్వహించుతున్నాము. అంతేకాకుండా గత ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తులందరూ కడప జిల్లాలోనే కాదు మన రాయలసీమలోనే అత్యంతగా ఇది మేము చేయడం జరిగింది. గత ఈ మేమంతా శ్రమపడి గత ఒక నెల రోజుల నుంచి ఈ యొక్క కష్టపడి ఈ యొక్క డెకరేషన్ కానీ ఈ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించడం కానీ ఇవన్నీ గత ఒక నెల మాసం నుంచి మేము జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఈ 5 రోజుల పాటు జరుగుతుంది. ఇంకా ముందు కార్యక్రమాలు కూడా 14వ తేదీ ఆర్కెస్ట్రా హైదరాబాద్ వారిచే, 15వ తేదీ వచ్చేసి రేలా రేలా హైదరాబాద్ జంగిరెడ్డి వారిచే కార్యక్రమం ఉంటుంది. అలాగే 16వ తేదీ రాత్రి కూడా జబర్దస్తి వచ్చేసి ఐపరాజి వారిచే గొప్ప నాటకం కూడా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ 17వ తేదీ నిమజ్జనము, అలాగే లడ్డు డ్రిప్పు కూడా తీయడం అయినది జరుగుతున్నది. అదే రోజు అన్నదాన కార్యక్రమం, ఊరేగింపు అన్నీ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఇక్కడైతే గమనించవచ్చు పెద్ద ఎత్తున యువత కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని భాగస్వాములు అవుతున్నారు. ఇంకా కొంతమంది మనం మాట్లాడదనుకున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. కడప భక్తాదులందరికీ వినియోగాలను ఉత్సవ పంపుతారు పేరు పేరున ధన్యవాదాలు. మేమందరం కమిటీ అయ్యి దాదాపు 60-70 మంది ఐకమత్యంగా ఉండి గత 5 సంవత్సరాలుగా చాలా వైభవంగా మేము చేయడం జరుగుతుంది. అట్లాగే కొనాలి, అట్లాగే ఎన్ని సంవత్సరాలైనా మేము ఇట్లే చాలా హ్యాపీగా అందరం కలిసిగా ఉండి కలిసికట్టుగా ఉండి చాలా బాగా జరపాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లా మేమంత భక్తిగా ఉండడం, ఇది వర్షాలు బాగా రావాలని, ప్రజలందరూ బాగా సుఖ సంతోషాలతో ఉండాలని, మాకందరికీ బాగా జరగాలని కూడా మేము ఇట్లా జరగడం చేస్తున్నాం. ఇక్కడైతే వివిధ కార్యక్రమాలు 4 రోజులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమము, కళ్యాణ మండపం ఏర్పాట్లు కానీ, అలాగే హైదరాబాద్ నుంచి భజన బృందాలు రేలారేల కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర శ్రీకాంత్, భారత్ టుడే, కడప.